నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు మతం మారారు కొందరు హిందూ మతం వదిలిపెట్టి వెళ్ళి తిరిగి ఆ మతంలో ఇమ్మడలేక తమ మూలాలే గొప్పవని తెలుసుకుని తిరిగి వచ్చేశారు కొందరు ఇష్టప్రకారం మారారు మరికొందరు అవసరం కోసం మారారు అయితే బలవంతంగా కూడా మతం మార్చిన ఉదంతాలు చాలానే ఉన్నాయి ప్రముఖ బాలీవుడ్ నటి తన జీవితంలో జరిగిన సంఘటనలను ఇటీవల బయటపెట్టింది బడే అచ్చే లక్తే హై వంటి టీవీ షోలతో మంచి పేరు తెచ్చుకున్న నటి చాహద్ ఖన్నా ఓ ముస్లిం వ్యక్తి మాయలో ఎలా పడ్డానో అతడు తనను ఎలా బ్రెయిన్ వాష్ చేశాడో వెల్లడించింది చాహద్ ఖన్నా ఫర్హాన్ మిర్జాను పెళ్లి చేసుకుని విడిపోయింది పెళ్లి అయిన మొదట్లో మతం మార్చుకోవాలంటూ బ్రెయిన్ వాష్ చేశారని హిందూ దేవతలను పూజిస్తూ ఉంటే అలాంటిది చేయొద్దంటూ బెదిరించేవారని చాహద్ తెలిపింది ఇద్దరు కుమార్తెలకు తల్లి అయిన చాహత్ ఇటీవల తన చిన్న కుమార్తె పేరును అమైరా నుండి దిత్యాగా మార్చింది టెలిటాక్ ఇండియాకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాజీ భర్త ఫర్హాన్ను పెళ్లి చేసుకోవడానికి ఇస్లాం మతంలోకి మారడం లాంటి ఎన్నో విషయాలను పంచుకుంది అతడితో విడిపోయి తిరిగి తన సనాతన ధర్మంలోకి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది తన గురించి తెలిసిన చాలా మంది తనను పండిట్ అనే పిలుస్తారని చిన్నప్పటి నుండి శాఖాహారం తింటూ జీవించానని చెప్పుకొచ్చింది కొన్ని కారణాల వలన ముస్లింగా మారాల్సి వచ్చిందని నమాజ్ కూడా చేయడం నేర్పించారని తెలిపింది ఆ కాలం గడిచిపోయింది ఇస్లాంను వీడి నా మూలాలకు తిరిగి వచ్చాను ఆధ్యాత్మికత వైపు దృష్టి పెట్టానని చాహత్ వెల్లడించింది తాను కాళీమాత శ్రీకృష్ణుడి భక్తురాలనని చాహత్ తెలిపింది నా సనాతన ధర్మానికి తిరిగి వచ్చినప్పుడు చాలా విషయాల వెనుక ఉన్న గొప్ప సత్యాన్ని గ్రహించగలిగానని స్పష్టం చేసింది తనను మతం మార్చుకోవద్దని చాలామంది హెచ్చరించారని ఆ పని చేశాక చాలా ఆంక్షలు ఎదుర్కోవాల్సి వచ్చిందని చాహద్ బయటపెట్టింది మీ దేవుడిని పూజించవద్దు ఇది సరైన మార్గం కాదంటూ నాతో చెప్పేవారు ఓ తప్పిపోయిన పిల్లవాడి పరిస్థితిలో ఆ సమయంలో నా మైండ్ సెట్ ఉండేది అందుకే నేను ఆ మార్గాన్ని అనుసరించానని చాహద్ చెప్పింది నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను సంతోషకరమైన ప్రదేశంలో ఉన్నాను నేను ఏమి చేస్తున్నానో నాకు ఏది సరైనదో ఏది కాదో అనే స్పృహతో జీవిస్తున్నానని చాహద్ వివరించింది చాహద్ ఖన్నా రెండు వేల పదమూడులో ఫర్హాన్ మిర్జాను పెళ్లి చేసుకుంది రెండు వేల పద్దెనిమిదిలో విడాకులు తీసుకుంది ప్రముఖ స్క్రీన్ రైటర్ షారుఖ్ మిర్జా కుమారుడే ఫర్హాన్ మిర్జా జై హింద్ జై భారత్